हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, मैं चैनल सब्सक्राइब చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ రోజు వీడియోలో మన యొక్క గూగుల్ డ్రైవ్ లో డిలీట్ అయిన ఫోటోస్ ని వీడియోస్ ని ఏ విధంగా బ్యాకప్ చేయాలని వీడియోలో చెప్పబోతున్నాను। పర్మనెంట్ గా డిలీట్ అయిన ఫోటోస్ అండ్ వీడియోస్ ని ఇక్కడ మీరు నన్ను చూసుకుంటే గనక నా యొక్క గూగుల్ ట్యాబ్ లో అయితే రెండు ఫోటోస్ అయితే ఉండడం జరిగింది డ్రైవ్ లో, సారీ। దాన్ని అయితే డిలీట్ చేశాను। డిలీట్ చేసిన తర్వాత మనకి డిలీట్ అయిన తర్వాత ట్రస్ట్ లోకి అయితే అలర్ట్ జరుగుతుంది। ఇక్కడ కూడా డిలీట్ అంటే పర్మనెంట్ గా డిలీట్ అయిపోతాయి గనక ఫైల్స్ ని, పొరపాటున మన దాంట్లో ఫైల్స్ పర్మనెంట్ గా డిలీట్ అయిపోతాయి గనక ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏ విధంగా దాన్ని వెనక్కి తీసుకురావాలని వీడియోలో చెప్పబోతున్నాను। ఇక్కడ మీరు చూసుకుంటే గనక ఇక్కడ మనకి సపోర్ట్ అనే ఆప్షన్ చూసారు। అక్కడ నేనైతే ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను। రిఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ సపోర్ట్ అనే ఆప్షన్ ఉంది। ఇక్కడ మీరు బాగా చూసుకుంటే కనుక ఇక్కడ మనకి సెట్టింగ్స్ పక్కన సపోర్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి। దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ హెల్ప్ మీద క్లిక్ చేయండి। హెల్ప్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది। ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఫస్ట్ ఆప్షన్ ఫైండ్ యువర్ రికవరీ ఫైల్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి। దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేయండి। స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కాంటాక్ట్ యూజ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి। కాంటాక్ట్ యూజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని అయితే నెక్స్ట్ ట్యాబ్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది। ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడితో అయితే లాగిన్ అవ్వండి। ఈ యొక్క మీ యొక్క డ్రైవ్ అయితే ఏ ఈమెయిల్ అయితే లాగిన్ అయ్యారో దాంతో లాగిన్ అవ్వండి। లాగిన్ అయిన తర్వాత మనకైతే పేజ్ అయితే ఈ విధంగా అయితే పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది। ఇక్కడ ఫైల్ రికవరీ ఉంది కదా, దాని అయితే ట్యాబ్ కొంచెం కిందకి స్క్రోల్ చేయండి। కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కింద బాక్స్ ఉంది కదా, టిక్ సింబల్ చేసి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి। సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఎవరి ఈమెయిల్ హ్యాస్ బిన్ సెంట్ ఉంది కదా, అలా అయిపోయిన తర్వాత మన ట్యాబ్కి వచ్చేసి ఇక్కడైతే ఒకసారి అయితే మీరు రీఫ్రెష్ చేయండి। రీఫ్రెష్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే మీరు వెయిట్ చేసి ఉండండి, ఖచ్చితంగా అయితే పక్కగా మీ యొక్క డిలీట్ అయిన ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే కంపల్సరీ అయితే బ్యాక్ రావడం కంపల్సరీ జరుగుతుంది। వెయిట్ చేసి ఉన్నా చూడండి, ఇక్కడైతే నేను మళ్ళీ అయితే అప్లోడ్ చేయలేదు, మనకి రికవరీ పెట్టడం వల్ల రికవరీ అయిన ఫొటోస్. మీరు కూడా ఈ విధంగా చేసి మీ యొక్క ఫొటోస్ని వీడియోస్ని రికవరీ చేసుకోండి। థ్యాంక్ యూ, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు।